वेलकम टू फोर्थ स्टेट चंद्रबाबू जैल्लो लोकेश एमो ढिल्लीलो ఈ చక్కర్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ పచ్చపాటికి పెద్ద దిక్కు ఎవరు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ వచ్చి ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయినట్టుగా వాతావరణం చూస్తే కనిపిస్తోంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో జైల్లో ఉన్నారు, లోకేష్ ఏమో ఢిల్లీలో తిరుగుతున్నారు, ఎవరిని కలుస్తున్నారు? ఎందుకంటే ఢిల్లీలో లాయర్లందరూ ఇక్కడ విజయవాడలో కనబడుతున్నారు కేసుల దృష్ట్యా. మరి ఈయన ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలేంటి, ఎవరిని కలిసే ప్రయత్నం చేస్తున్నారు, దీనికి ఎవరు సహకరిస్తున్నారు? దత్తపుత్రుడు అని చెప్పే పవన్ కళ్యాణ్ అక్కడ లేరు. హైదరాబాద్లో ఉన్నారా, షూటింగ్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, రాజమండ్రిలో ఉన్నారా, లేక ఢిల్లీలో ఉన్నారా, ఎవరికీ తెలియదు. అలాంటి మరి పవన్ కళ్యాణ్ మరి లోకేష్తో ఉండాల్సిన అవసరం ఉంది కదా, మరి ఆయన లేరు, మరి లోకేష్ ఒంటరి అయిపోయాడా? దత్తపుత్రుడు దారి తప్పడంతో మరి టీడీపీకి పెద్దమ్మే పెద్ద దిక్కు అయిందా? సో పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎన్టీఆర్ వారసురాలుగా దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారా అనేది కూడా ఇంటర్నల్గా టీడీపీ సర్కుల్లో ఒక న్యూస్ వస్తుంది. దాన్ని మరి ఎవరు అథెంటికేట్ చేస్తారో తెలియాలి. ఇక పేరుకే ఏపీబీ బీజేపీ చీఫ్ పనిచేసేదంతా కూడా బాబు కోసమే అన్నట్టుగా అరెస్ట్ జరిగినప్పటి నుంచి కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ అవే చెప్తున్నాయా? మరి ఆమె మాటలు వింటే ఇదే అర్థం వస్తుందా అనేది కూడా ఒక చర్చ. ఇక లోపాయికారి ఒప్పందంలో భాగంగానే పురంధేశ్వరి అలా మాట్లాడుతున్నారనే విమర్శలు తరచుగా వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి బీజేపీ పెద్దలు దీన్ని ఏ విధంగా చూస్తారు అనేది కూడా ఒక ప్రశ్న. దానికి ఆంజనేయ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక లిక్కర్ పాలసీపై పురంధేశ్వరి ఆరోపణలు, బాబు చేస్తే ఒప్పు, జగన్ చేస్తే తప్ప అనేది ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు? నిజంగా చూసుకుంటే కనుక యాక్చువల్గా ప్రభుత్వంకి ఎంత డబ్బు వస్తోంది మద్యం దీంట్లో అనేది ప్రధానంగా చర్చకు రావాలి. గత ప్రభుత్వంలో 5 నుంచి 7 వేల కోట్లు మాత్రమే వస్తే ఇప్పుడు ఖజానాకి 15 వేల కోట్లు వస్తున్నాయి, ఎందుకు? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే లిక్కర్ కన్జంప్షన్ పెరిగిందా తగ్గిందా అంటే లిక్కర్ కన్జంప్షన్ తగ్గింది, అటు ఆదాయం పెరిగింది. అంటే ఎవరి పాలసీ కరెక్ట్, ఇది ప్రజలు ఆలోచించాలి, పార్టీలు లెక్కలు చెప్పాలి. ఇక కాకి లెక్కలతో విమర్శలు గుప్పించినంత మాత్రాన చేసిన తప్పులు ఒప్పులు అయిపోతాయా అంటూ సోషల్ మీడియాలో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఏపీ లిక్కర్ పాలసీపై ఢిల్లీలో ఫిర్యాదు చేస్తే మరి ఆ రోజు చంద్రబాబు చేసింది ఏంటి? నిజంగా ఏపీ ఇక్కడ మద్యం పాలసీలు ఏదన్నా ఉంటే ఏజెన్సీస్ ఉన్నాయి, వాటికి వెళ్ళి చెప్పాలి ఏదైనా కంప్లైంట్ ఉంటే. కానీ కేంద్రానికి దీనికి ఏంటి లింక్? కేంద్రంతో ఏం చెప్పారు? సో ఆ నెపంతో ఈ లోకేష్ కానీ లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు కానీ చంద్రబాబు నాయుడు విషయం కానీ ఇవన్నీ చర్చించారా అనే ప్రశ్నకి సమాధానం వస్తుందా? నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? బొక్కేసి నిధులు కక్కగలడా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారు? తప్పు చేశాడని అన్ని వేళ్ళు బాబు వైపే చూపిస్తుంటే పచ్చ నేతలకు మరి కళ్ళు కనిపించడం లేదా అనే ప్రశ్నకి ఆన్సర్ ఎప్పటికీ రావాలి. విచారణలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీదే మనం ఇవాళ ఫోర్త్ స్టేట్లో చర్చించబోతూ ఉన్నాం. సో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నేత. అలాగే చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, సాక్షి స్టూడియోలోనే ఉన్నారు. కేఎస్ ప్రసాద్ గారు ప్రముఖ విశ్లేషకులు, ఆయన కూడా మనకి సాక్షి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారితోటే మొదలెడదాం. ఆంజనేయ రెడ్డి గారు, గతంలో చూసాం రాష్ట్ర అధ్యక్షులు ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీకి అఫిలియేటెడ్గా పనిచేస్తున్నారా అనే ఒక న్యూస్ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో చేరారు అన్నది కూడా మనం చూసాం. కానీ ఇక్కడ ఒక వింత పరిస్థితి, సాక్షాత్తు ఆ ఫ్యామిలీ నుంచే వచ్చాడు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు లేదంటే లోకేష్ని అక్కడ పెద్దలతో కలిపిస్తున్నారు అనే ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఎమ్ నాట్ ఆథెంటికేటింగ్ దాట్. వాట్ డూ యూ హ్యావ్ టు సే యాజ్ ఎ బీజేపీ సీనియర్ లీడర్? హరిగారు, మీకు మిత్రులు ప్రసాద్ గారికి, చంద్రశేఖర్ గారికి అందరికీ చాలా నమస్కారాలు, చాలా కృతజ్ఞతలు. హరిగారు, పురంధేశ్వరి గారు మీకు తెలుసు 10 సంవత్సరాలు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఎవరు రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమయంలో లోక్సభ సభ్యులు కూడా ఉన్నారు కదా. పురంధేశ్వర గారు కేంద్రంలో లోక్సభ సభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పురంధేశ్వర గారి వ్యవహార శైలి మనందరం కూడా గుర్తుంది. ఆ రోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకురాల్లాగా పూర్తిగా రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి మద్దతు ఇచ్చారు. కేంద్రంలో ఎటు వారు కేంద్రంలో మంత్రి, ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద చాలా విమర్శలు చేశారు అసెంబ్లీలో, రాజశేఖర రెడ్డి గారు విమర్శలు చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారు. ఏ రోజైనా పురంధేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారి తరఫున మాట్లాడడం కానీ, చంద్రబాబు నాయుడు గారి తరఫున ఖండించడం కానీ, చేసిన విమర్శలు ఖండించడం కానీ మనం ఎప్పుడన్నా చూసామా? ఎప్పుడో చూడలేదు. పైపెచ్చు వారు చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైన విమర్శలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ చరిత్రను మనం గుర్తుపెట్టుకోవాలా? ఈ యొక్క ఈ బ్యాక్గ్రౌండ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా? మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది?
పురంధేశ్వరరావు గారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి క్షణము వ్యతిరేకించారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ఎన్టీ రామారావు గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీలో ఉండింది. దాని అర్థం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నట్లే కదా లెక్క. ఈ రోజు మా పురంధేశ్వరరావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లో చరిత్రలో ఒక ఒక అంశం ఉంటే దాన్నే తీసుకొని మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, పరిణామాలు మారుతూ ఉంటాయి. హరిజీ హరిజీ ప్లీజ్ లెట్ మీ నన్ను పూర్తి చేయనివ్వండి. ప్రశ్నలేసారు నేను సమాధానం చెప్తాను. మీరు ప్రశ్నలేసారు నేను సమాధానం చెప్పాలి. వినండి ప్లీజ్, కొద్దిగా ఓపిక వినండి. ఎందుకంటే మీరు మా మీద కదా ఆరోపణలు చేసింది, నన్ను కదా ప్రశ్నలు వేసింది. అక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, మరి ఏం మాట్లాడతారు, ఆ ఇండిపెండెంట్ అనలిస్ట్ ఉన్నారు, నిష్పక్షపాతంగా మాట్లాడతారు, ప్రసాద్ గారు కూడా, మనం వాళ్ళు ఏం చెప్పేది కూడా ఉందా, నేను చెప్పేది కూడా మీరేనండి నేను. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ మీరు మనసులో పెట్టుకొని ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాము, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షము, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ నెత్తికెత్తుకొని మాట్లాడే సంఘటన లేవు. అనేక సందర్భాల్లో ఈ ఛానల్లో కూడా, సాక్షి ఛానల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వ విధానాలను మేము తీవ్రంగా విమర్శించాము. ఈరోజు పురంధేశ్వర గారు చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అది చట్టబద్ధంగా లేదు, అరెస్టు పద్ధతిగా లేదని చెప్పారు తప్ప ఏ రోజైనా కోర్టులో ఆయనకి బెయిల్ రిజెక్ట్ చేశారు చాలా సందర్భాల్లో. ఏరా మాట్లాడారా, కోర్టులు చేసిన తప్పని ఎప్పుడైనా మాట్లాడారా పురంధేశ్వర గారు? కోర్టుల యొక్క నిర్ణయాల్లో, కోర్టు తీర్పుల్లో, కోర్టు వ్యాఖ్యల్లో ఎప్పుడన్నా పురంధేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడారా? కోర్టులో ఉంది, సుప్రీంకోర్టు ఉన్నాయి, హైకోర్టు ఉన్నాయి, ఏసీబీ కోర్టులు నడుస్తున్నాయి. కోర్టులు ఏ నిర్ణయం తీసుకుంటాయో మనం చూడాల్సింది. కానీ వారు చేసిన వ్యాఖ్యలు ఏమిటి? అరెస్టు విధానము సరైన విధానము కాదు, అరెస్ట్ చేసిన విధానం అనేది వారు ఆ రోజే వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య కంటే దానికి మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. అంతే తప్ప కోర్టు విమర్శించడం కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొని రావడం కానీ ఎప్పుడూ జరగలేదు. ఒకటి. రెండవది, మీరు చెప్పారు లోకేష్ గారు అమిత్ షా గారిని కలిశారని. కలిసే ఒక హత్య వరకైనా ఉంది. అమిత్ షా గారు కేంద్ర హోంశాఖ మంత్రి, వారు ఎవరు వెళ్ళినా కానీ ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే వింటారు, అవి సమంజసమా కాదని తెలుసుకుంటారు, అవసరం వస్తే చర్యలు తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇటీవల కూడా అమిత్ షా గారిని కలిసి వచ్చారు, రాష్ట్ర సమస్యలు చెప్పారు. అదేవిధంగా మిగతా ఆయనకి ఏదైనా వ్యక్తిగత సమస్యలు చెప్పారా లేదా నాకైతే తెలియదు. కానీ ఒక హోంశాఖ మంత్రిని ఎవరైనా కలిసే అవకాశం ఉంది, అందులో బాగానే లోకేష్ గారు కలిశారు. వారి బాధ ఏదన్నా ఉంటే, ఆయన నాకు అన్యాయం జరిగిందని ఏదైనా అనిపిస్తే ఎవరిదైనా కలవచ్చు, అందులో భాగంగానే కలిశారు. ఒకటి. రెండవది, ఈరోజు కోర్టులో ఉన్నాయి, కోర్టులు నిర్ణయం చేస్తాయి, కోర్టులు ఏ నిర్ణయాలు తీసుకుని అందరూ కట్టుబడి ఉండాలా? అనేక సార్లు వారికి బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది, క్యాష్ పెన్షన్ ని రిజెక్ట్ చేయడం జరిగింది, మళ్ళా శుక్రవారం ఎప్పుడో విచారణ కొంత మధ్యాహ్నించండి ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈరోజు చాలా తమాషా ఏమిటంటే, అర్థం కాదు, కొంతమంది తెలుగుదేశం నాయకులు ఏమో సోషల్ మీడియాలో బీజేపీ కేంద్రము చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కనుక ఉందా అంటున్నారు. మీరేమో కొంతమంది తెలుగుదేశం, మీరు ఇన్ ద సెన్స్ కొంతమంది వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కాపాడడం కోసము పురంధేశ్వర గారు బీజేపీ ప్రయత్నిస్తుంది అంటున్నారు. ఏది నిజము, ఏమిటి ఇది అసలు? ఇది మీరు చెప్పాల్సింది చెప్పారు. మీ ముందు టీవీ ఉంటే కనుక ఒక విజువల్ ప్లే అవుతుంది, దానికి మరి ఏ సమాధానం చెప్తారు? ఎస్ లోకేష్, ఎవరైనా కలవచ్చు, గ్రీవెన్సెస్ ఉంటే కేంద్ర హోంమంత్రిని కలవచ్చు, మరి ఆ మీటింగ్ లో పురంధేశ్వరి గారు ఉండడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి అనేది సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నేతలే కాదు, ఆ విజువల్ మీకు కనబడుతుంటే అది ఏం ట్రాన్స్లేట్ చేస్తుంది అనే దానికి కనిపిస్తుందండి. వాళ్ళు పురంధేశ్వర గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఆ సమూహంలో వారు ఉన్నారు. వారు తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఉన్న అంతరం గమనించాల్సిన అవసరం ఉందని మీరే చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా పురంధేశ్వరి గారు? పురంధేశ్వర గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు, వారు అమిత్ షా గారి మనమేవరం ప్రశ్నించడానికి, రాష్ట్ర అధ్యక్షులు, రాజకీయ నాయకులు, అమిత్ షా గారి పార్టీ బీజేపీ వాళ్ళు ఉంటే మనమేవరం ప్రశ్నించడానికి. రైట్, వైఎస్ఆర్సీపీ నోట్ కూడా తీసుకున్న తర్వాత నేను అనలిస్ట్ దగ్గరికి వెళ్తాను. చంద్రశేఖర్ గారు, సో విన్నారు మీరు ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్పారు. సో ఎవరు మనం ప్రశ్నించడానికి, సో కలిసినంత మాత్రాన ఆపాదించనక్కర్లేదు కదా మోటివ్స్ అనేది ఆయన మాట. సార్ హరి గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అలాగే సాక్షి ప్రేక్షకులకి వీక్షకులకి నా నమస్కారాలు సార్.
భువనేశ్వరి గారు ఏ రోజైతే పురంధేశ్వరి గారు ఏ రోజైతే బీజేపీ అధ్యక్షురాలుగా ఏపీ రాష్ట్రానికి వచ్చారో ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకమైనటువంటి ఒక తప్పుడు ఆరోపణలతో పాటు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మాట్లాడడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఇప్పుడు వారు పెద్దలు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల్లో కూడా లోకేష్ గారు అక్కడ ఎందుకున్నారో చెప్పుకోలేనటువంటి పరిస్థితి వారికి ఉంది, బీజేపీ వారికి. అంటే బీజేపీలోని ఒక వర్గం ఒరిజినల్ బీజేపీ వారేమో వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా పురంధేశ్వరి గారు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంచి కోసమో మేలు కోసమో వారిని ఆ కేసుల నుంచి తప్పించడం కోసమో లేదా వారికి ఉన్నటువంటి బంధుప్రీతిని అడ్డం పెట్టుకొని బంధుప్రీతి కోసం పనిచేయడం కోసమో వారు బీజేపీ పార్టీని వాడుకుంటున్నట్టుగా చాలా వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎందుకంటే వారు గతంలో చేసినటువంటి అప్పులు అనేటటువంటి ఆరోపణల మీద తప్పుడు లెక్కలు చూపించినటువంటి పరిస్థితి. మరి అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ఆ గణాంకాలు చెప్పిన తర్వాత మరి దానికి సమాధానం దాటవేసేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఇవాళ మళ్ళీ ఇంకొక కొత్త నాటకానికి తెరలేపారు. మద్యం మీద వారు చేసినటువంటి అనేక ఆరోపణలు సత్యదూరంగా ఉన్నదనేది వాస్తవం. ఎందుకంటే కేవలం అంతకుముందు 2007కు ముందు కేవలం 7 కంపెనీలు మాత్రమే ఈ యొక్క మద్యం వ్యాపారానికి అనుమతి పొందినటువంటి కంపెనీలు ఏపీ రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపు చంద్రబాబు నాయుడు గారు 14 కంపెనీలకి ఆయన హయాంలో ఆయన ప్రభుత్వంలో వారి యొక్క ప్రభుత్వం మాత్రమే అనుమతి ఇచ్చింది. దానిలో రీసెంట్ టైమ్స్ లో అసెంబ్లీలో చెప్పే వరకు కూడా ప్రజలు నిజంగా తప్పుదోవలోనే ఉన్నారు. అది ఎవరు లైసెన్స్లు ఇచ్చారు, అది ఎవరు ఎవరి హయాంలో ఇది జరిగింది అనేది ప్రజలకు కూడా క్లారిటీ లేదు రీసెంట్ టైమ్స్ వరకు. సారీ టు ఇంటరప్ట్ యు. అయితే కేవలం ఈ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు వీరు మిత్రబంధంగా ఉండి వారు పదవులు పంచుకున్నప్పుడు 2014 నుంచి 2019 వరకు 14 కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చారండి. ఒక్క 2017 నుంచి 2019 మధ్యకాలంలో అంటే వారు దిగిపోవడానికి కొంత సమయం ముందు 11 కంపెనీలకు ఇచ్చారు. ఏవైతే వీరు ఒక తప్పుడు లెక్కలు మాట్లాడుతూ తప్పుడు బ్రాండ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారో బీజేపీ వారు, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చినట్టుగా ఆ కంపెనీలకు సంబంధించినటువంటి ఆధారాలతోటి డేటా ఇదంతా. అంటే ఆ రోజు జరిగినటువంటి మద్యం అమ్మకాలను చూడండి. మద్యం అమ్మకాల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అమ్మకాలేమో ఎక్కువ జరిగాయి, ఇప్పుడు అమ్మకాలు తక్కువ జరుగుతున్నాయి. కానీ మద్యం ద్వారా వస్తున్నటువంటి లాభం ఈ రోజు వస్తున్నటువంటి లాభానికి గతంలో వచ్చినటువంటి లాభానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒక బార్లు ఇచ్చినటువంటి లైసెన్స్లో 297 కోట్లు టీడీపీ ప్రభుత్వంలో వస్తే ఇవాళ 500 కోట్ల పైచిలకు వైసీపీ ప్రభుత్వంలో వచ్చింది. అనేక బ్రాండ్లకు సంబంధించినటువంటి సేల్స్లో మేము 20 కంపెనీలకి మేము ఆర్డర్స్ ఇస్తున్నాం. ఏదైతే సేల్స్ జరుగుతుందో గత తెలుగుదేశం పార్టీ వారు కేవలం 4 కంపెనీలకు మాత్రం 70% పైచిలకు ఆ యొక్క ఆర్డర్లు ఇచ్చి వారి ద్వారానే తీసుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, యనమల రామకృష్ణుడు గారి వియ్యంకుడు, అలాగే కేశవుల నాయుడు గారికి సంబంధించినటువంటి బెవరేజెస్ ఉన్నాయి, డిస్టిలరీస్ ఉన్నాయి. అది పర్మిషన్ ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం వారు. తెలుగుదేశం వారు బీర్ అనేది హెల్త్ డ్రింక్గా ప్రమోట్ చేస్తూ కూడా వారు చాలా ప్రచారం కూడా చేశారు. అలాగే మద్యం షాపులకి అనుసంధానంగా బెల్ట్ షాపులు దాదాపు 43 వేల బెల్ట్ షాపులను పెట్టి ఆ పక్కనే షాప్ పక్కనే ఒక పర్మిట్ రూమ్ పెట్టేసి మద్యాన్ని ఏరులై పారించి వారు చేసినటువంటి ఆ దుర్మార్గ కాండని ప్రశ్నించకుండా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం బ్రహ్మాండంగా ఉందని వారి ప్రభుత్వమే, వారి ప్రభుత్వంలో ఉన్నటువంటి కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ ఉన్నటువంటి విధానం మీద అప్రిషియేట్ చేస్తూ అవార్డును ప్రకటించింది ఏపీ ప్రభుత్వానికి. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమం మీద విషయం చిమ్మేటటువంటి పురంధేశ్వరి గారు ఇవాళ వారు బంధుప్రీతిని అడ్డం పెట్టుకొని చేస్తున్నట్టుగా రాజకీయం చాలా స్పష్టంగా ఆ విజువల్ చూస్తే కనపడుతుంది. ఎందుకు వారు నిన్న ఢిల్లీ వెళ్ళారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని తప్పించడం కోసం బీజేపీ పెద్దలతోటి వారు ప్రయత్నాలు చేయడం కోసం లోపాయికారి అది ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది కదా చంద్రశేఖర్ గారు, ఇది బీజేపీ కూడా నెగిటివ్ అవుతుంది కదా. మామూలుగా ఆంజనేయుడు గారు కాదంటారా మీరు చెప్పండి, నిజంగా ఒక టీడీపీ సోషల్ మీడియాలో ఒక వర్గం ఏం చెప్తుందంటే, లెట్ మీ కంప్లీట్
ఇదంతా దీని వెనకాల బీజేపీ హస్తం ఉంది, బీజేపీ కోఆపరేషన్ లేనిదే ఇదంతా జరగదు, ఈ అరెస్ట్ జరగదని ఒకవైపు ఏకిపారేస్తున్నారు బీజేపీ అధిష్టానాన్ని టీడీపీ సోషల్ మీడియాలో. మరోవైపు ఇక్కడ పురంధేశ్వరి లోకేష్ వెళ్ళి అక్కడ అమిత్ షాతో కల్పిస్తున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం సహకారంతో వీళ్ళని బయటికి, అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం అనే ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలి? అక్కడ కోర్టులో ఉన్న అవసరం, జైల్లో ఉన్న అవసరం, మరి అది కదా మీరు ఇవ్వాల్సిన మెసేజ్. బట్ ఇలాంటి జరుగుతున్న విజువల్స్ తోటి, ఇలాంటి విజువల్స్ తోటి ఎలాంటి మెసేజ్ వస్తుంది జనాలు? మీరే సమాధానం మీ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పారు. అరెస్టులకి కోర్టుకి కేంద్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అక్కడ ఏమైనా ఏదైనా అర్థం ఉండాలి మనం ఆరోపణ చేసేటప్పుడు. మీరే చెప్పారు, నేను మొదట్లో ప్రారంభంలో జనాల్లో ఎలాంటి మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఎలాంటిది వెళ్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సార్ ఒక నిమిషం అండి. తెలుగుదేశం వాళ్ళు ఏ విధమైన ప్రచారం చేశారు నేను చెప్తాను, మీరు చెప్పారు. కాబట్టి ఇది కాంట్రడిక్షన్ ఉంది కదా. మీరే అన్నారు కేంద్రం కోర్టులకు ఏం సంబంధం, నేను కూడా అదే చెప్తున్నాను. బట్ యాజ్ ఎ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఒక బాధ్యత గల మంత్రి పదవులు ఉన్న వ్యక్తి దగ్గరికి ఎవరైనా కానీ కష్టాలు ఉన్నప్పుడు పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది. నేను నాకు అన్యాయం జరిగిందని ఫీల్ అయినప్పుడు నేను పోయి చెప్పుకుంటాను, అందులో ఎలాంటి తప్పు లేదు. అది అన్యాయం జరిగిందా లేదా ఇప్పుడు కోర్టులు ఏమన్నా అమిత్ షా గారు వెంటనే సుప్రీంకోర్టు హైకోర్టుకు ఫోన్ చేసి బెయిల్ ఇచ్చేయండి అని చెప్తారా? జోక్యం చేసుకుంటారా? ఐ డిఫరెన్షియేట్ అంటే ఎలాంటి మెసేజ్ వెళ్లాల్సిన అవసరం, అంటే మనం అంటూ ఉంటాం న్యాయస్థానాల్లో న్యాయం జరగడమే కాదు న్యాయం జరుగుతున్నట్టు తెలియాల్సిన అవసరం కూడా ఉందనేది న్యాయం చెప్తుంటారు చాలా మంది పెద్దలు విఘ్నులు మేధావులు అందరూ కూడా. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితి, సో టీడీపీ సోషల్ మీడియా చెప్తున్నదేంటి, జరుగుతున్నదేంటి, పురంధేశ్వరి గారు అక్కడ ఉన్నదాన్ని ఆంజనేయ గారు అయితే చాలా లైట్గా తీసుకుంటున్నారు, కానీ అది ఏం ట్రాన్స్లేట్ చేస్తుంది అనేది ఒక అంశం. లిక్కర్ పాలసీ గురించి చంద్రశేఖర్ గారు లెక్కలతో సహా గణాంకాలతో సహా చెప్పారు, ఈ రెండింటి మీద మీ విశ్లేషణ. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు ఆంజనేయ రెడ్డి గారికి చంద్రశేఖర్ గారికి మీకు కూడా నమస్తే అండి. రెండు విషయాలు చెప్పొచ్చండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని, ఏ వారియర్ వెసెస్ నెగోషియేటర్ అని. నాన్నగారు ఎలా నెగోషియేట్ చేస్తారో కొడుకు కూడా అదే నెగోషియేషన్స్, అట్ ద కాస్ట్ ఆఫ్ పార్టీ. ఏ సోషల్ మీరు చెప్తున్నారు కదా, సోషల్ మీడియా అంతా బీజేపీని ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నా సరే తనదాకా వస్తే స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ కోసం వాళ్ళు తీసుకునే స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే, గతంలో ఒకసారి వెనక్కి వెళ్తే బాలకృష్ణ గారిని ఇంట్లో ఇద్దరిని లేపేసినప్పుడు ఎవరిని ఎలా పావుల కింద వాడుకుని వాళ్ళకి ఒంటికి మట్టి అంటకుండా ఎలా ఉన్నారో, రామారావు గారు లాంటి వ్యక్తిని దించడానికి కుటుంబ పరంగా కర్త కర్మక్రియ అయిన ఈ పురంధేశ్వరమ్మ గారు ఈ టెరిటరీ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ, వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబం తప్ప ఇంకెవరు ఎలా పోయినా వాళ్ళకి అనవసరం అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఈ పురంధేశ్వర గారు, వాళ్ళ కిషన్ రెడ్డి గారు, అమిత్ షా గారితో ఉంటే వీళ్ళు పార్టీనే మర్చేసేయడానికి గతంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు నెగోషియేషన్ కంటిన్యూషన్ కింద ఉంటారు, ఎవరెవరితో రాయబారాలు చేసినా ఇక్కడ బీజేపీకి ఇరు రాష్ట్రాల్లోనూ ఎవ్వరూ పుష్టీకరించే పరిస్థితే లేదు. వీళ్ళు బిక్కుబిక్కులాడుకుంటూ ఎవరెవరో ఓటు బ్యాంకులు ట్రావెల్ అయితే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం తప్ప దే నెవర్ హ్యావ్ దేర్ ఓన్ ఎబిలిటీ టు ఫైట్ టువర్డ్స్ జనరల్ ఎలక్షన్స్. ఇక్కడ ఏంటి, తెలుగుదేశంకి ఎంతో అంత వాళ్ళు ఎవరు చూడండి, ఖమ్మం సపతరత నిమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు, కానీ ఒక్కడుకు కూడా ముందుకెళ్ళలేదు తెలుగుదేశం పరంగా. ఇక్కడ తెలంగాణలో ఇవాళ బాలకృష్ణ గారిని కూర్చోపెట్టేదో కాలు చేయకూడదు చేసినట్టుగా నటిస్తూ నటనకే పరిమితం అవుతూ ఇవాళ బీజేపీ సన్నిధానంలో ఎలక్షన్స్ బ్యాటిల్ ఇక్కడ డిసైడ్ చేయడానికి ఓటు బ్యాంక్ ట్రావెలింగ్ ఏదో లేదో అతిరథ మహారథుల్లో ఊహించుకుంటూ చేస్తున్న విన్యాసం ఇది. ఇక్కడ మీరు ఈ పురంధేశ్వర్ గారు అనే వ్యక్తి ఆవిడ ఎంతసేపు రామారావు గారిని దించిన కాడి నుంచి ఆవిడ ప్రస్థానం మీరు కన్సాలిడేట్గా చూసుకుంటే, ఏ రామారావు గారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఏ పార్టీని పరిరక్షించుకునే దగ్గర ఆయన్ని దించి ఈవిడే కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత ఇవాళ బీజేపీ పార్టీకి ఒరిజినల్ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు ఉండకుండా ఈ పారాచూట్లు వేసుకొచ్చిన వాళ్ళతో సన్నిధానంతో సర్వైవల్, మీరు దీని పునాదులు ఎప్పటి నుంచి పడ్డాయి తెలుసా? ఈ సుజనా చౌదరి లాంటి వాళ్ళందరినీ బీజేపీ పార్టీలోకి ఎత్తికెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత నుంచి తాడిచ్చి ఒక్కొక్కడు 10 మందిని 20 మందిలో లాక్డౌన్ అన్న దగ్గర నుంచి ఒవ్వడి వల్ల ఒక్కడు కూడా పనివ్వలే. ఇంకా ఆఖరికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని లోపటేసేసిన తర్వాత ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంలో, అంటే ఎవరు గతంలో మీరు రామారావు గారు దించే క్రమంలో మీరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరమ్మ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు రామారావు గారి దగ్గర నుంచి ఎలా కైవశం కాబడింది దాని దగ్గర మళ్ళీ అదే పాత పవన్ని ఇండైరెక్ట్ వెర్షన్స్లో కదపడానికి నేను ఇందాక వారియర్ వర్సెస్ నెగోషియేటర్ అన్నది ఎందుకు చెప్పానంటే, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అనుకోండి, లేదంటే దేశంలో ఆ రోజు పరిపాలిస్తున్న పార్టీలు, ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం జరిగింది, ఇంక్లూడింగ్ ఇక్కడ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఈ తెలుగుదేశం ఎర్రనాయుడు గారు వీళ్ళందరూ గుంపులో గోవిందలాగా తగుదనమ్మ అని చేసిన తర్వాత
ఒక్కడు కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వారియర్లా ఫైట్ చేసి నిలబడి రాష్ట్రంలో ఇవల ముఖ్యమంత్రి స్థానంలో కైవసం చేసుకున్నాడు. బట్ ఇట్ కమ్స్ టు దిస్ జీవితాంతం నెగోషియేషన్స్. తండ్రి నెగోషియేషన్ తో ఫ్యామిలీని అందరిని కన్సాలిడేట్ చేసుకుని నెగోషియేట్ చేసి ఎలా పదవి పొందాడు ఇప్పుడు కూడా అంతే. అంజనేయ గారు చెప్తున్నారు, పురంధేశ్వరి గారు అక్కడ ఫోటోలో ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ గా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు. దానికి ఏమంటారు సార్? తన దాకా వస్తే ధర్మం మారే దగ్గర నాకు తెలిసినంత వరకు ఆంజనేయ రెడ్డి గారు ఎప్పుడు ధర్మం మీద నిలబడతారు. అలాంటి ఇవాళ ఏం చేస్తున్నారంటే ఆయన సర్కస్ ఫీల్ చేయవలసి వస్తుంది ఎటు ఎటు తేల్చుకోలేక. అదేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ విషయంలో ఇవాళ మీకు ఇంకోటి చెప్తున్నాను, మీరు రామారావు గారు కొడుగ్గా బాలకృష్ణ గారు ఇంట్లో ఇద్దరు లేపేసినప్పుడు రాజకీయం సంధి ఎలా జరిగిందో గమనించండి. వీళ్ళ జీవితాంతం నెగోషియేషన్సే. ఇక్కడ ఏంటి వస్తే పేక మీదకి వచ్చినక్కడ నెగోషియేషన్స్కి ఎవరైనా తన మాన ధర్మ ప్రాణాలు ఏదైనా పరంగా పెట్టేసారు వాళ్ళు వాళ్ళు సర్వైవ్ అయిపోవాలి అంతే. మొన్న వచ్చి ఇక్కడ మాట్లాడాడు కదా లోకేష్, ఏం మాట్లాడాడు? అరే నేను ఢిల్లీలో ఎవరిని కలట్లే, ఇదేంది ఇది? అంటే నిన్నైతే నిన్ను ఎవరు పుష్టీకరించట్లే, ఎక్కడికి వెళ్తే చూడు శంఖ దేనికో పెళ్ళికి వెళ్తే శంఖలో పెళ్లి నెట్టుకెళ్ళినట్టు పురంధేశ్వరరావు గారు కొడుకు వరుసని పట్టుకుని వెళ్తేసరి కల్లా మాట్లాడేసరి కల్లా ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది? ఆ విషయంలో ఆంజనేయ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పారు, చట్టం ధర్మం ముందు ఎవరెన్ని నెగోషియేషన్స్ చేసినా నిలబడవు అన్నవి. ఎందుకంటే పుట్టు ములిగే పరిస్థితిలో ఉన్న దగ్గర ఏ సంధి రాయబారాలతో అవుతాయో చూద్దాం. చంద్రశేఖర్ ఈ విషయంలో ఒకే ఒక్క విషయం చెప్తాను సార్, ఏ లిక్కర్ స్కామ్ గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాల్సి వస్తే మాగుంట ఆయనకి ఆయన కొడుకే దిక్కు దీవన లేదు. కేంద్రం తలుచుకుంటే వ్యవస్థలు తలుచుకుంటే ఎప్పటివరకు కింద మారే సరెండర్ అయి ఉన్నారు. ఈ లిక్కర్ పాలసీ ఇందాక చంద్రశేఖర్ చెప్పినట్టు స్టేట్ పాలసీ స్టేట్ రెవెన్యూ మాడ్యూల్ ఒక గవర్నమెంట్ దే కెన్ టేక్ ఎ కాల్ అగెన్స్ట్ దర్ రెవెన్యూ జనరేషన్. ఈ రెవెన్యూ జనరేషన్ లో నేను ఎప్పటి నుంచో చెప్తూ ఉంటాను, ఒక లిక్కర్ ఒక పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఆర్టీఏ వ్యవస్థ మున్సిపల్ ట్యాక్సెస్ అండ్ స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ డ్యూటీ ఈ ఐదిట్లోంచి తప్ప రాష్ట్ర ఖజానాకి ఎక్కడి నుంచి వస్తాయి అదే వనరులు? ఎందుకు జిఎస్టీ పరివీలో ఉన్నాయి కదా. ఈ జిఎస్టీ పరివీలో లేని వాటి విషయంలో చేతనైతే జిఎస్టీలో పెట్టమనండి, లెక్కర్ నేను పెట్రోల్ని దానికి చేత కాదు. ఎందుకు ఇక్కడ ప్రతి దానికి లాలోచి రాజకీయాలు, చట్టం పనిచేసిన వ్యవస్థలు పనిచేసిన పార్టీ అధినేతలుగా ఎవరు పనులు చేసుకుంటూ ఈ సంబంధమైన విషయాల్లో ఇన్వాల్వ్ కాకపోయినా ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు చేస్తున్నారు. దాష్టికలు చూడండి, ఇప్పుడు లెక్కర్ ఆవిడ దేనికి ఎత్తుకుంది ఆవిడ వాళ్ళు ఇన్నాళ్ళు బట్టి ఇన్నాళ్ళు సోమవీర్రాజు గారు ఆంజనేయ రెడ్డి గారు వీళ్ళందరూ అందరూ గొడ్డుపోయారా? ఎవడు ఏం మాట్లాడకుండా కూర్చుని ఉంటే ఇవాళ ఒక్కసారి తగ్గుదామా లెక్కర్ విషయం సెంట్రల్లో లెక్కర్ ఇనిషియేటివ్ అయింది, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని మీద ఓవర్ ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్న దగ్గర ఇవాళ ఆల్రెడీ సరెండరింగ్ పాలిటిక్స్ అయిపోయి సరెండరింగ్ అంటే ఎప్పటివరకు అయిపోయారు వ్యవస్థ ముందు అలాంటి ఇష్యూని మళ్ళీ దెబ్బతేలితే చూడండి మళ్ళీ వేలితో గెలిపితే రక్తం వస్తుంది అన్నట్టు ఈ లెక్కర్ మీద ఇనిషియేషన్ ఏంటి? ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి? ది బ్రవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే స్పిరిట్ రేట్ ని ఎన్హాన్స్ చేసినప్పుడు ఈ అపోజిషన్ పార్టీలు నిద్రపోయా స్టేట్ రెవెన్యూ మాడ్యూలే వాళ్ళు 20 ఇయర్స్ కి దాన్ని పణంగా పెట్టి దాని ఆదాయ వనరుతో అప్పు తీసుకుంటూ వేరే కార్యక్రమాలు సాధిస్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థలు కాకుండా నేను మిరిచావా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చేయబదులు? ఈ బ్రవరేజ్ కార్పొరేషన్ తీసుకున్న 20,000 కోట్ల అప్పు 2 విడత అయింది, ఇప్పటికి 4,000, 4,800 కోట్లు మాత్రం వచ్చాయి రాష్ట్ర ఖజానాకి. ఎక్కడి నుంచి ఇచ్చారు? ఆంజనేయ రెడ్డి గారు కానీ లేదా పురంధేశ్వరరావు గారు సొంత బ్యాంకులను తీసుకొచ్చి ఇచ్చారా? హరి గారు, ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్యలు నేను తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారిని ఎన్టీ రామారావు గారిని తెచ్చడంలో పురంధేశ్వర్ గారు పాత్ర పోషించారన్నారు, దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఆ రోజు పురంధేశ్వర్ గారు కేవలము హౌస్ వైఫ్, ఇప్పుడేమంటే హోమ్ మేకర్ మాత్రమే, వారికి ఆ రోజు రాజకీయాలతో సంబంధం లేదు. వెంకటేశ్వరరావు గారు రాజకీయాలు మీరు ఇవాళ పురంధేశ్వరమ్మ గారు మీ దగ్గర ఉన్నారని వకాలతో తీసుకోకండి. మీరు ఒక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి నిక్కచ్చిగా బీజేపీలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యక్తి, ఈ పారాచూటి బ్యాచ్ నుంచి మీకెందుకండి? సైద్ధాంతిక విభేదం జరుగుతున్నప్పుడు మీరు సైద్ధాంతిక విధానాలకు కట్టుబడి ఉన్నప్పుడు సైద్ధాంతాలు వ్యతిరేకిస్తున్న వాళ్ళతో ఈ సంధి రాయబారాలేంటి? దిస్ ఇస్ నాట్ ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ బీజేపీ. మీరు ఎన్డీఏ కాన్క్లేవ్ లో యూ పీపుల్ ఆర్ ఇగ్నోర్డ్, యూ పీపుల్ ఆర్ ఇగ్నోర్డ్ తెలుగుదేశం పార్టీ ఆన్ బోత్ కెపాసిటీ నెగోషియేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్.
లిక్కర్ లేదా పెట్రోల్ జిఎస్టి పన్నులకి ఎందుకు తీసుకురాలేదు, ధైర్యం ఉంటే తీసుకురావచ్చు కదా అన్నారు. మీకు తెలుసు ప్రసాద్ గారు, మీరు వ్యక్తులు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, జిఎస్టి సమావేశంలో ఏదైనా సరే ఏకగ్రీవంగా తీర్మానం తీసుకుంటారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని 84 జిఎస్టి సమావేశాల్లో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఏకగ్రీవంగా తీసుకుంటారు. అది ఏకగ్రీవంగా తీసుకున్నప్పుడే ఏదైనా విధానం అమలవుతుంది. చర్చ పక్కదారికి వెళ్తుంది సార్, క్లుప్తంగా దానికి హాజరు చేసి మిగతా విషయానికి ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను వారు ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను పురంధేశ్వరరావు గారి రాజకీయ పార్టీలో ఈ రోజు వైసీపీలో ఎవరున్నారు, చాలా మంది పారాచుట్లు వేసుకొని దిగున్నారు, వాళ్ళందరినీ పారాచుట్లు ప్యాచ్ అంటాం మనము వైసీపీ. ఒక్క నిమిషం, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని శాసిస్తున్నారు, ఇది గమనించుకోండి మీరు. ప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు ఆంజనేయ గారు, ఆంజనేయ గారు, దేర్ ఇస్ అ డిఫరెన్స్, దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం ఈ రోజు రాజకీయాల్లో కొత్త విషయం కాదు, కానీ మారిన పార్టీ తర్వాత కూడా ఎవరికి అఫిలియేటెడ్ గా పనిచేస్తారు అనేది ముఖ్యాంశం. ఇక్కడ ఆదేశిస్తారు, ప్లీజ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ శాసించడం ఆదేశించడం. పురంధేశ్వర గారు ఆదేశిస్తారు పార్టీ పనిచేయమని, మేము అనుసరిస్తాం. శాసనాలు ఎవరు లేదో శాసించరు. కేంద్ర పార్టీ కూడా ఆదేశాలు జరిగిస్తుంది, దానికి అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తారు, మేమంతా కూడా పనిచేస్తారు. కాబట్టి శాసిస్తారు పారాచుట్లు ఇది ఏమాత్రం సమంజసం కాదు. నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఎవరైనా హోంశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క బాధలు చెప్పుకోవచ్చు, అందులో నిజానేశాలు ఉన్నాయా లేదో హోంశాఖ మంత్రి గారు పరిశీలిస్తారు. కోర్టు విషయాల్లో ఏ రోజు రెండవది, ఇది సిబిఐ అరెస్ట్ చేసింది, మనం ఏదో ఆరోపణ చేయడానికి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు, హోంశాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు, సిబిఐకి ఇన్ఫ్లుయెన్స్. అదే ఒకవేళ ఏదైనా మాట్లాడితే అర్థం ఉంది, ఇక్కడ ఎస్సీబీ ఉంది, ఇక్కడ సిఐడి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం. బట్ ఓన్లీ థింగ్ ఇస్ బాధలు చెప్పుకోవచ్చు, గ్రీవెన్సెస్ చెప్పుకోవచ్చు, అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు, న్యాయం జరగాలని కోరుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. అయితే ఆంజనేయ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి ఆంజనేయ గారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి ప్రచారం జరుగుతుందో నిన్నటి వరకు కూడా మీరు తెలియంది కాదు, మీ దృష్టికి రానిది కాదు. దీని అంతటి వెనక బీజేపీ ఉంది, కేంద్ర పెద్దల సహకారం లేదా ఇదంతా జరగదు అనేది సాక్షాత్తు ఇక్కడ ఎల్లో మీడియా అని చెప్పబడే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో పాటు టీడీపీ వర్గాలు, టీడీపీ సోషల్ మీడియా అవ్వచ్చు కోడే కూస్తున్నాయి. దీన్ని ఒక నిమిషం, రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి ఈ విషయాన్ని అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళడం కానీ, దీని మీద ఆయన వివరణ కోరడం కానీ, అలాంటిది ఏమైనా జరుగుతుందా? చర్చ జరగాల్సిన అవసరం ఉంది కదా. ఖచ్చితంగా మాట్లాడుతారు. ఏమిటి ఎందుకు ప్రచారం చేస్తున్నారని మాట్లాడారు లేదా నాకు తెలియదు, అడుగుంటారు. నేనేమంటున్నా అంటే, ఇక్కడ చంద్రశేఖర్ గారు ఉన్నారు, సీనియర్ వైసీపీ ప్రతినిధి, వారిని చెప్పానండి. కేంద్ర ప్రభుత్వం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఒకసారి విని చంద్రశేఖర్ రెడ్డి. ఆమె ఏపీ బీజేపీని, ఏపీ టీడీపీ, మనవరం అంటున్నారు టీడీపీ అధ్యక్షురాల్లో ఆమె ఉన్నట్టుందని, ఎందుకంటే స్టాఫ్ గ్యాప్ అయినా జైల్లో ఉన్నాడు కదా, పేరు బీజేపీ అయినా టీడీపీ అధ్యక్షురాలు కానీ వ్యవహరిస్తున్నట్టు కనపడతా. అంటే పొద్దున లేచినా వేరే అజెండా ఉండట్లే అనుకో. ఈ మధ్య కూడా ఢిల్లీకి పోయి ఎట్లా అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలనే ప్రయత్నాల్లో కూడా ఉన్నట్టున్నారు. ఆమె ఏదో ప్రభుత్వం, గవర్నమెంట్ ప్రభుత్వం మీద పోరాటం అనడం, అక్కడ ఏదో కలవడం, అక్కడ పోయి అర్జెంటుగా ఆయన ఎట్లా విడుదల చేయించాలనే ప్రయత్నాలు చేయడం చేస్తున్నట్టున్నారు. అవసరమైతే దానికి ఏదైనా సరే ఆయన మీకు సహకరిస్తారు, ఫ్యూచర్లో కూడా హామీ ఇచ్చారని కూడా అంటున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలిసి. చంద్రశేఖర్ గారు, సో సజ్జల గారు అంటే ఒక గవర్నమెంట్కి అడ్వైజర్ అయిన సజ్జల గారు అలాంటి వ్యాఖ్యలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అయితే చేస్తారని నేను అనుకోను. సో ప్రస్తుతం ఆంజనేయ గారు చెబుతున్నది నిజంగా బయట జరుగుతున్న ప్రచారం, లోపాయకారి ఒప్పందం అని మాట్లాడుతున్నారు, దీని అంతటికీ బలం చేకూర్చే విధంగా ఉన్న నేపథ్యంలో సో ఏంటి జరగబోతోంది, ఏం జరుగుతుంది ప్రస్తుతం, ఏంటి మీ విశ్లేషణ? ఖచ్చితంగా పురంధేశ్వరి గారి కుటుంబం మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే రాజకీయం చేసినట్టుగా మనకు అనేక సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ఆ రోజు మద్యపాన నిషేధం మీద ఎన్టీ రామారావు గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం, దాని మీద చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసినప్పుడు
ఎప్పుడు కూడా వీరెవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ మధ్య విధానం మీద వారి ప్రభుత్వం ఎవరైతే బీజేపీ వారి ప్రభుత్వమే ఇక్కడ తీసుకుంటున్నటువంటి విధానం చాలా బేష్గా ఉందని కితాబిచ్చి కేంద్ర సంస్థ అయినటువంటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థ ఒక ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి సర్టిఫికేషన్ ఇస్తే దాని మీద రాద్ధాంతం చేస్తున్నటువంటి పురంధేశ్వరి గారు ఆ రోజు మద్యపాన నిషేధం మీద మాట్లాడడానికి ఎందుకు ముందుకు రాలేకపోయారు? ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కేసుల్ని తప్పించడానికి కాకపోతే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకుల్ని తీసుకెళ్ళేమన్న వారు చర్చించినట్టుగా ఏమన్నా ఉందా? వారు గోప్యంగా ఎందుకు చర్చించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? బీజేపీ పెద్దలతోటి లోకేష్ గారిని తీసుకెళ్లి కూర్చొని పెట్టి మాట్లాడితే తప్పు లేదు అని మాట్లాడుతున్నటువంటి ఈ బీజేపీ పెద్దలు గౌరవ సీఎం గారు వెళ్ళేసి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసినా లేకపోతే అమిత్ షా గారిని కలిసినా ఏదో రకమైనటువంటి తప్పుడు వ్యాఖ్యలు ఇక్కడ చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి కుమారుడి స్థానంలో లోకేష్ గారు కూడా అవినీతికి పాల్పడి అవినీతి కుంభకోణాల్లో వాటాదారుడిగా సూత్రధారుడిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి పక్కన కూర్చొని పెట్టి మాట్లాడిస్తుంటే దాని మీద మాట్లాడడానికి ఎందుకు వీరికి నోరులు రావట్లేదని అడుగుతున్నాం. ఇవాళ మేము పురంధేశ్వరి గారిని సిఐడి వారు చేస్తున్నటువంటి దర్యాప్తు తప్పు అని వారు నమ్ముతుంటే సిబిఐని ఎందుకు కోరట్లేదు? చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారి అవినీతి మూటలతోటి కోటలు కట్టుకున్నటువంటి విషయం ప్రపంచానికి తెలుసు. ఇది ఏమి ఎవరికి తెలియంది కాదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నోటికి 5 కోట్లు ఇస్తూ పట్టుబడ్డటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది ఎవరికి తెలియనటువంటి అంశమా? మరి అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తున్నటువంటి పురంధేశ్వర్ గారి స్టాండ్ ఏంటి? బీజేపీ అవినీతికి సపోర్ట్ చేస్తుందా ఏపీ రాష్ట్రంలో? మరి అలాంటి బీజేపీ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పురంధేశ్వరి గారు వారికి ఉన్నటువంటి బంధుత్వం మీద చూపించేటటువంటి ప్రేమ ఏపీ రాష్ట్ర ప్రజల మీద ఎందుకు చూపించట్లేదు? ఏపీ రాష్ట్ర ప్రజలు కట్టినటువంటి కష్టంతో ట్యాక్సుల రూపంలో ఇచ్చినటువంటి డబ్బును దోచేసుకున్నటువంటి వ్యక్తుల్ని కేసుల నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పురంధేశ్వరి గారు ఈ ఏపీ రాష్ట్రం కోసం చేసినటువంటి పోరాటం ఏంటి చెప్పమనండి. మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. ఈ మధ్య విధానం మీద మీరు మాట్లాడుతున్నారు. మధ్య విధానంలో గతంలో జరిగినటువంటి సేల్స్ మీద కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సేల్స్ మీద కానీ బెల్ట్ షాపుల నిర్మూలన మీద కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మూలిస్తానన్నటువంటి బెల్ట్ షాపులు తీసేయలేదు. ఆ రోజు బీజేపీ ప్రభుత్వం వారితో మిత్రపక్షంగా ఉంది, ఆ రోజు సపోర్ట్ చేసింది. మరి ఇవాళ ఒక బెల్ట్ షాపు లేకుండా ప్రజలకు మద్యాన్ని దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద నిందలు వేసేటటువంటి పురంధేశ్వరి గారు వారి స్టాండ్ ఏంటో ముందు చెప్పాలి కదా. ఒక్క బ్రాండ్ అంటే ఒక్క బ్రాండ్ కల్తీ మద్యం తాగి చనిపోయారు అనేటటువంటి ఒక కేసు ఫైల్ అయిందా ఏపీ రాష్ట్రంలో? గతంలో ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి? కల్తీ మద్యం అనేటటువంటి ఒక తప్పుడు ప్రచారం చేయడం ఇది దేనికి సంకేతం? ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విషం చిమ్మడానికి కాదా? మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్ని కేసులు, ఎంతమంది? గతంలో నాణ్యత ప్రామాణికాలను చూడడానికి పరీక్షించేటటువంటి సేల్స్లో వారు తీసుకున్నటువంటి నమూనాల శాతం 0.29. ఇవాళ ఏపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమ్మకాలలో తీసుకుంటున్నటువంటి నాణ్యత ప్రమాణాలకి పరీక్షించేటటువంటి శాంపిల్స్ 0.47, అంటే దాదాపుగా 15% పైచిలకు 0.15% పైచిలకు నాణ్యత ప్రామాణికాలను పాటిస్తూ మద్య విధానాన్ని సరళీకృతం చేసి ఎవరికి దళారులు లేకుండా ప్రభుత్వమే ప్రభుత్వం ద్వారా వ్యక్తుల్ని పెట్టి ఆ యొక్క ఏర్ దళారీ లేకుండా ప్రభుత్వ సంస్థలకు ఆ ఖజానా వచ్చేలాగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తారు. లోకేష్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క కుంభకోణంలో పాత్రధారుడు, సూత్రధారుడు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్లి బీజేపీ పెద్దలతోటి మాట్లాడిస్తున్నటువంటి అంశమేందో ఆ పురంధేశ్వరమ్మ గారు చెప్పాలి కదా. వాళ్ళకి బొమ్మ కాయకపోతే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బలపడడానికి ఆవిడ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏందో చెప్పాలి కదా. ఇవాళ ఈ రాష్ట్రం సాధిస్తున్నటువంటి మంచిని గురించి, మేలును గురించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ సంస్థలే పొగుడుతున్నప్పుడు విద్యా విధానం గురించి, వైద్య విధానం గురించి, ఇప్పుడు ఈ మద్యం విధానం గురించి సర్టిఫికేట్స్ ఇస్తున్నప్పుడు కేవలం మీరు తప్పుడు ప్రచారం చేసి తెలుగుదేశం వారికి కొమ్ము గాయడం దేనికి సూచన ఇది? ఇవన్నీ మీరు కావాలని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చేయడం కాదా? మేమేమంటున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారి ఈ కేసుల్లో ఉన్నటువంటి సూత్రధారి అనేది సిబిఐ వారు కానీ ఏసీబీ వారు కానీ గతంలో ఇచ్చినటువంటి జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం వారు కానీ చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు కోర్టుకు సమర్పించిన తర్వాత దానిలో జరిగినటువంటి ఆ యొక్క అరెస్ట్ మీద ఏదో రకంగా ఒక తప్పుగా అరెస్ట్ చేశారనేదే మీరు చెబుతూ ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అక్కడ జరిగినటువంటి అవినీతి మీద మీకు బాధ్యత లేదా?
ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తి అవినీతి మీద బాధ్యతాయుతంగా ఆవిడ వ్యవహరించాలా లేదా? అంటే ఆవిడ కామెంట్ చేయలేదని మీరు ప్రశ్నిస్తున్నారా? ఖచ్చితంగా. అంటే కేసుని వారు ఏంటంటే తెలుగుదేశం వారు మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ నే మాట్లాడుతూ తెలుగుదేశం వారు చేసేటటువంటి కామెంట్స్ ని కంటిన్యూ చేస్తున్నట్టుగా ఉంది. కానీ మద్యం కేసుకు సంబంధించి వారు మాట్లాడడానికి అమిత్ షా గారిని కలిస్తే ఏ వ్యవస్థలో ఏ రకంగా తప్పు జరిగిందో చెప్పాలి కదా. ఒక ఆరోపణ చేయడం ఎలా? ఒక్క వ్యవస్థ ఒక్కటంటే ఒక్క బ్రాండ్ కూడా మేము వచ్చిన తర్వాత ఇవ్వకపోయినప్పుడు పర్మిషన్ ఇవ్వనప్పుడు ఒక్క కంపెనీ కూడా పెట్టనప్పుడు రాష్ట్రంలో కొత్తగా రానప్పుడు ఏ విధంగా మీరు చేస్తున్నారు? సేల్స్ విషయంలో పారదర్శకంగా జరుగుతుంది. వారు ఒక విషయం చంద్రశేఖర్ గారు చాలా స్పష్టంగా నిజాన్ని ఒప్పుకున్నారు. మద్య విధానం సరళీకృతం చేశారు. అంటే ఎంత సరళీకృతం చేశారంటే ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా మద్యం దొరుకుతుంది. సంస్థలు కాదు, అమ్మకాలు చేస్తుంది సాక్షాత్తు ప్రభుత్వం. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఆ వచ్చే ఇన్కమ్ వెళ్ళేది ప్రభుత్వానికి, ప్రభుత్వ ఖజానాలో ఎంత వస్తుంది అనేది ట్రాన్స్పరెంట్ గా చూపిస్తూ ఉన్నారు. అమ్మకాలు తగ్గాయి, ఇది గణాంకాలు చెబుతూ ఉన్నాయి. దీనికి ఏ సమాధానం చెప్తారు? ఇది ఏమాత్రం నిజం కాదు. అమ్మకాలు తగ్గాయని అమ్మకాలు మాట్లాడండి. ఒక నిమిషం అండి, నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. 2024 ఎన్నికల్లో సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా మేము ఎన్నికలకు పోమని ముఖ్యమంత్రి గారు లేదు మోడరేటర్ గా నేను కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సంపూర్ణ మద్య నిషేధం కాదు, దశల వారీ నిషేధం. దశల వారి నిషేధం ఎలాగా అంటే అందనంత రేట్లలోకి తీసుకెళ్లి మద్యం కొనాలి, మద్యం కొనాలి అంటే ఒక సామాన్యుడు ఆలోచించే విధంగా రేట్లు పెంచుతాను అన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలుసు. చేసిన తర్వాత 2024 సంపూర్ణ మద్య నిషేధం చేసే ఎన్నికలకు వస్తా అని చెప్పారు. కావాలంటే మీకు నేను వీడియోలు పంపిస్తాను. మీ దగ్గర లేకుండా ఏం లేవు. మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. కావాలంటే వీడియోలు పంపిస్తాను. ఆ ఒక్కరు ముఖ్యమంత్రి గారే కాదు, రోజమ్మ గారు చెప్తున్నారు, పార్టీలో ముఖ్య నాయకులందరూ కీలక పదవులు ఉండేవాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నా ప్రశ్న ఏమిటంటే 2024లో మీరు సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించి ఎన్నికలకు వస్తారా? రెండవది, డిజిటల్ పేమెంట్ ఏమైంది? డిజిటల్ పేమెంట్స్ ఎప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎలా వీలవుతుంది? అది ప్రైవేట్ పరంలో ఉన్నప్పుడు వీలవుతుందా? ప్రభుత్వ రంగంలో ప్రభుత్వమే అమ్ముతున్నప్పుడు అది మనం వేరే చర్చిద్దాం. వేరే చర్చలో దీని గురించి మాట్లాడారు. పాయింట్ వస్తున్నాను సార్. రెండు చంద్రశేఖర్ గారు ఇచ్చిన దానికి ఇప్పుడు ఒక లైన్ ఇప్పుడు ఏంటంటే, ఒకటి మద్యం పాలసీ మీద లేకపోతే ఈ కల్తీ మద్యం మీద నివేదిక ఇవ్వడానికి వెళ్ళిన పురంధేశ్వరి గారు అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారా, లేదంటే ఈ జరుగుతున్న పరిణామాలు లోకేష్ గారిని అక్కడ కల్పించడానికి తీసుకెళ్లారా అనేది ప్రస్తుతం డిబేటబుల్ పాయింట్. ఇప్పుడు కేవలం మద్యం ఉందైతే కనుక ఎస్ షీ హాజ్ ద రైట్, అంటే జరుగుతున్న దాని గురించి ఏదైనా చెప్పొచ్చేమో తెలియదు. కానీ ఇక్కడ టీడీపీకి అఫిలియేటెడ్గా చేస్తున్న కార్యక్రమంపైన ఆక్షేపణ, అటు వైఎస్ఆర్ సిపి చేస్తున్నా కానీ లేకపోతే మిగతా పార్టీ నాయకులు చేస్తున్నారు, మీ విశ్లేషణ ఏంటి అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ రెండు విషయాలు నేను క్లారిటీ చేస్తాను. నెంబర్ వన్, ఎన్డీఏ మీటింగ్లో తెలుగుదేశానికి ఇన్విటేషన్ లేకుండా కన్సిడరేషన్స్ కూడా లేవు. బీజేపీకి తెలుగుదేశం వద్దు, కానీ బీజేపీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్కి తెలుగుదేశం కావాలి. బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరమ్మ గారికి తెలుగుదేశం కావాలి. ఆ నెగోషియేషన్స్ దాని అర్థం ఏంటంటే అక్కర్లేని బీజేపీకి పనిచేస్తుంది వ్యతిరేకంగా పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయం తెలిసి కూడా వాళ్ళ మౌనం అర్థమేంటి? రెండోది, లెక్కర్ విషయంలో ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు నేను ఎవరైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు మన జీతం ఎంత వస్తుందో దానికి అనుగుణంగానే మనకి హౌసింగ్ లోన్ వస్తుంది. అలాగే లెక్కర్ పాలసీ ఇవాళ 20,000 కోట్లు అప్పు చేస్తే ఆదాయ వనరు ఎంత వస్తుందో అన్నదాన్ని బేరీజ్ వేసుకునే ఈ లెక్కర్ లోన్ ఇవ్వబడింది మనకి 4 విడతలుగా. అంటే అందులో ట్రాన్స్పరెన్సీ, అంటే మనకు ఉద్యోగంలో వచ్చే జీతంకి ఎంత ట్రాన్స్పరెన్సీ ఉందో లెక్కర్ మీద వచ్చే ఆదాయానికి కూడా అంతే ట్రాన్స్పరెన్సీ ఉంది. లేదు అంటే నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా.
లేదంటే ఏ ప్రాతిపదిక మీద ఒప్పించారు? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చూడండి, అందరు అపోజిషన్స్ ఎప్పటికప్పటిగా డబ్బులని తాడేపల్లి భవనంకి వెళ్ళిపోతున్నాయని మాట్లాడుతున్న ఈ అపోజిషన్స్ కి ఈ లోన్ డిసైడ్ చేసి ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థల, నేను మీరు కాదు కదా. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏ విధంగా లోన్ తీసుకోవడానికి ఆదాయ వనరుని జస్టిఫై చేస్తేనే కానీ అది ఏ ఫామ్ అయినా అవనండి. డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ చేయాలి? చేతులు లెక్కలు నోట్లు లెక్కెట్టేవాడు ఇవ్వడు కదా ఖజానా నుంచి ఇవ్వడానికి. ఆ ఖజానా నుంచి రావడానికి రాష్ట్ర చక్రకి ఎప్పుడైతే మనకి అకౌంటబిలిటీతో, ఎందుకంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈ కార్యక్రమాన్ని, కాదని ఎలా మాట్లాడుతున్నారు? ఇదేమన్నా సేఫర్ ఇన్స్టెంట్ నాకో మీకు 10 లక్షల షాపులు ఇచ్చి ఈ డబ్బులు ఇప్పుడు ఢిల్లీలో జరిగినట్టుగా ఏమైనా తేడా జరిగితే ఎవరైనా దాని మీద ప్రశ్నిస్తే సరే, మనం ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వ ఖజానాకే ఏ ఫామ్ అయినా ఉండండి, అది డిజిటల్ ఫామ్ అవ్వండి లిక్విడ్ ఫామ్ అవ్వండి, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ రీచింగ్ టు ద రెస్పెక్టివ్ ఖజానా. ఎంత ఆదాయం వస్తుందని లోన్ ఇచ్చినోడికి ఎవరికి బాధ లేనప్పుడు వీళ్ళు ఎందుకు నెత్తికేసుకుని సస్తున్నారో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు ఈ ఆదాయ వనరుల విషయంలో రాష్ట్ర ఖజానాకి ఏదో ట్రాన్స్పరెన్సీ ఇక్కడ కనబడట్లేదు. మీరు మీరు ఆదాయం చూపించి లోన్ తెచ్చుకున్నారు నేను ఇవ్వలే కదా, ఆదాయం చూపించి నమ్మేసి ఇచ్చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధీనంలో ఉన్న ఆర్బీఐ కానీ బ్యాంకులు కానీ ఇచ్చిన తర్వాత ఎలా దాన్ని దబాయిస్తున్నారు మీరు అందరూ? మీరు ఆదాయం చూపించారు, దాని ప్రకారం లోన్ తెచ్చారని మీరు వాదన చేస్తున్నారు కదా. 20 సంవత్సరాల వరకు లోన్ తెచ్చారు. మీకు మీరు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంపూర్ణ మద్య నిషేధం చేసే ఎన్నికలకు వస్తానని చెప్పారా లేదా? 20 సంవత్సరాలు డబ్బులు రావాలి తప్ప ఏం చేయాలి? డబ్బులు తెచ్చారు మీరు, జిఎస్టీ చక్రమంగా ఎవరు? ఈ ఆదాయ వనరులు సార్ మీకు ఆంజనేయ రెడ్డి గారు 20,000 కోట్లు నిజంగా లెక్కర్ లోన్ పెట్టి తీసుకున్న దాంట్లో 2 విడతలు అంటే 4,000, 8,000 కోట్లే వచ్చాయి. మీరు అది కూడా గమనించండి. అంటే జస్ట్ లైక్ మన ఇల్లు కడుతున్నప్పుడు ఫస్ట్ స్లాబ్ వేయడానికి, పునాదులు వేయడానికి, పిల్లర్లు వేయడానికి డబ్బులు ఎలా ఇస్తున్నారో అలాగే మీ కేంద్ర ప్రభుత్వ ఆధీన సంస్థలు ఇస్తున్నాయి. కానీ అబాస్ పాల్ చేయడానికి మీరు అందరూ కంకణం కట్టుకున్నారు కాబట్టి తొందరమ్మా అందరూ మీరు మాట్లాడేయాలి. మీరు మాత్రం నిజాలు మాట్లాడరు. లోన్ ఇస్తున్నారంటే దశల వారి పరిశ్రమ ప్రోగ్రెస్ ఇళ్ళు ప్రోగ్రెస్ చూస్తే లోన్ ఇస్తారని ఇది కూడా అంతే కదా. ఆదాయం ఎంత ఉందో 1000 వస్తుంది దాని మీద ఇస్తున్నారు కదా. కంప్లీట్ గా దీని మీద చర్చ డీటెయిల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని చేద్దాం, దాన్ని చేయకుండా పురంధేశ్వర గారు బీజేపీ వద్దని పని ఎందుకు చేస్తుంటే మీరు ఎందుకు నమ్మక నీరెత్తినట్టు కూర్చుని ఉన్నారు అది చెప్పండి ఫస్ట్. ఏమిటి బీజేపీ వద్దన్న తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరం గారు నెత్తికెత్తుకుంటే మీరు కేంద్ర బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది మీ ఇద్దరు పట్ల? ఎవరు నెత్తికెత్తుకోలేదండి, నేను చాలా స్పష్టం చేశాను, ఎవరు నెత్తికెత్తుకోలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసిన విధానం సరిగా లేదని మేము వ్యాఖ్యలు చేశాము. మీరు విధానం సరిగా లేదని నమ్ముతున్నారా? మీరు సుప్రీంకోర్టు తప్పన్నామా, హైకోర్టు తప్పన్నామా, ఏసీబీ కోర్టు తప్పని మేము ఎప్పుడన్నా వ్యాఖ్యానించారా? మా పురంధేశ్వర గారు రాష్ట్ర అధ్యక్షులు ఎప్పుడన్నా వ్యాఖ్యానించారా? ఇది బీజేపీ లైన్, నా వాదన పురంధేశ్వరం గారు లైన్ ఎందుకు తేడాగా ఉంది? హోమ్ మినిస్టర్ ఆంజనేయ గారు ఇప్పటిదాకా చెప్తుంది అదే, ఇది బీజేపీ లైన్ కరెక్ట్ గా ఉంది. పురంధేశ్వరం గారు లైన్ ఎందుకు తేడాగా ఉంది? ఫైనల్ ఫైనల్ కమెంట్ ఆంజనేయ గారు, ఫైనల్ కమెంట్, ఫైనల్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ చంద్రశేఖర్ గారు, కేఎస్ ప్రసాద్ గారు, హరి గారు, ఎవరైనా కానీ హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి బాధలు చెప్తున్న అవకాశం. ఆంజనేయ ఒకటే ప్రశ్నకి సమాధానం లాస్ట్ కన్క్లూడ్ చేయండి. కేఎస్ ప్రసాద్ గారు అడిగారు బీజేపీ లైన్ చాలా క్లియర్ గా ఉంది, మేము ఎవరైనా ప్రశ్నిస్తున్నామా? న్యాయ సంస్థల్ని కానీ లేకపోతే చట్ట వ్యవస్థను కానీ లేకపోతే ఏజెన్సీస్ కానీ మేము ఎవరిని ప్రశ్నించట్లేదు అని చెబుతున్నారు బీజేపీ లైన్ కి. ఇక్కడ పురంధేశ్వరి గారి లైన్ కి ఎందుకు తేడా ఉంది? ఈ తేడా ఉంటే ఎందుకు బీజేపీ ప్రశ్నించట్లేదు, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు? సార్ ఏ మాత్రం తేడా లేదు. భారతీయ జనతా పార్టీ లైన్, పురంధేశ్వర గారి లైన్ లో రాష్ట్ర అధ్యక్షులుగా వారు ఫస్ట్ అమాంగ్ ఈక్వల్స్. రాష్ట్ర అధ్యక్షులు అధ్యక్షులకు మా పార్టీ వ్యవస్థలో, మా పార్టీ రాజ్యాంగంలో రాష్ట్ర అధ్యక్షులకు అధ్యక్షత వహించే జిల్లా అధ్యక్షుడు సమయం మించిపోయింది. మీరు ఎందుకు అక్కడ కూర్చున్నారు? రైట్, మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. అలాంటి సందేహాలు వస్తున్నట్టుగా కనబడుతున్నది. దీంట్లో క్లియర్ చేయాల్సిన అవసరం కానీ ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం పైన అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రం ఇక్కడ క్లారిటీ క్లియర్ గా తెలుస్తున్న అంశం. ఇది వాటి చర్చ. సమయాభావం వల్ల మనం కంటిన్యూ చేయలేకపోతున్నాం, ఖచ్చితంగా దీని గురించి చర్చిద్దాం. లిక్కర్ పాలసీ, డిజిటలైజేషన్ ఎందుకు చేయట్లేదు అనేది కూడా దాని గురించి కూడా ప్రశ్నిద్దాం. అలాగే అమ్మకాలు తగ్గినాయి అనే దానికి ఏంటి ప్రూఫ్ అని అడిగిన ఆంజనేయ రెడ్డి గారికి లెక్కలతో సహా సమాధానం చెప్పే డిబేట్ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. వీ విల్ డూ దాట్. థ్యాంక్ యూ అండి ప్యానల్లో పాల్గొన్న అందరికీ కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ ఇన్ 4th స్టేట్.